న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదాస్పద రీతిలో వెనుదిరగాల్సి వచ్చింది థర్డ్ ఎంపైర్ చెత్త నిర్ణయం వల్ల వెనుదిరిగిన పాండ్యా అసలు అవుటా లేక నాట్ అవుటా అన్న సందేహం తలెత్తక మానదు డ్యారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ నలభై ఓవర్లో నాలుగో బంతిని పాండ్యా ఫ్లిక్ చేయబోయి మిస్ అయ్యాడు ఈ నేపథ్యంలో బంతి కీపర్ టామ్ లాథమ్ చేతుల్లో పడింది రిప్లైలో కూడా బంతి నేరుగా వికెట్లను తాకినట్లు కనిపించింది అదే సమయంలో బంతి కూడా లాథమ్ చేతుల్లో పడింది లాథమ్ బంతి అందుకోకముందే బెయిల్స్ ఎగరగొట్టినట్లు పరిగణించిన థర్డ్ ఎంపైర్ పాండ్యాను బౌల్డ్గా ప్రకటించి అవుట్ ఇచ్చాడు అంతే కివీస్ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోగా ఆశ్చర్యపోవడం పాండ్యా వంతైంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది